నల్గొండ పట్టణంలో ఎస్బీ ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ మేళను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత హస్తకళను ప్రజలందరూ ప్రోత్సహించాలని ప్లాస్టిక్ లేని వస్తువులను చేనేత కళాకారులు ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జేల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చేనేత హస్తకళ మేళ ఫిబ్రవరి 14 వరకు ఉంటుందని దీన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబగుని రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ సింగం రామమోహన్ భాస్కర్ గౌడ్ కుమార్ తదితరులు ఉన్నారు। చేనేత హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరపున మా నల్లగొండ పట్టణంలో గల ఎస్బీఆర్ గార్డెన్స్ నందు మా యొక్క చేనేత హస్తకళల మేళాని ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం। మా యొక్క ఈ మేళా నందు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి చేనేత హస్తకళాకారులు ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలను హస్తకళల్ని వారు స్వయంగా తయారు చేసి మన ప్రదర్శనలను ఉంచారు। ఈ ప్రదర్శన ద్వారా ప్రజలకు లాభసాటిగా ఉంటుంది, దాంతో పాటుగా నాణ్యమైన వస్త్రాలను కూడా అందించినట్టుగా ఉంటుంది। ఈ యొక్క మా మేళా ఫిబ్రవరి 14 వరకు మాత్రమే నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఈ కొద్ది రోజుల్లో ఈ నల్గొండ పట్టణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము ఆశిస్తున్నాం। ఆశిస్తూ ఈ యొక్క మేళానందు ఎన్నో రకాలైన చేనేత హస్తకళలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ నల్గొండ పట్టణ ప్రజలందరూ పరిసర ప్రాంత ప్రజలందరూ విరివిగా విచ్చేసి మా యొక్క కళా నైపుణ్యాన్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం।